అధికారం చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీ ప్రకటించిన ప్రభుత్వం సన్నద్దత కోసం సమయం ఇవ్వడంపై అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టెట్ పరీక్షకు 90 రోజులు, మెగా డీఎస్సీకి 90 రోజులు గడువు ఇస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. గత ప్రభుత్వం కేవలం ఎన్నికల కోసమే హడావుడిగా టెట్ డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు. టెట్ ఫలితాలకు డీఎస్సీ పరీక్షకు మధ్య కేవలం వారం రోజులు గడువు ఇచ్చి ఇబ్బంది పెట్టారని, కొత్త ప్రభుత్వం మాత్రం తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ప్రిపరేషన్ కోసం సమయం ఇవ్వడం పట్ల అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి డీఎడ్ బీఎడ్ పూర్తి చేసిన విద్యార్థులు గత 5 ఏళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూసి ఇబ్బందులు పడ్డారు. ఏటా డీఎస్సీ ఇస్తామన్న జగన్ మాటలు నమ్మి చాలామంది అభ్యర్థులు చేస్తున్న ప్రైవేటు ఉద్యోగాలు వదిలి శిక్షణా కేంద్రాల్లో కోచింగ్ తీసుకున్నారు. కానీ 5 ఏళ్లు ఎలాంటి నోటిఫికేషన్ రాక అవస్థలు పడ్డారు. చివరకు ఎన్నికల వేళ హడావుడిగా కేవలం 6,000 పోస్టులతో డీఎస్సీ ఇచ్చారు. టెట్కు డీఎస్సీకి సన్నద్దమయ్యేందుకు కూడా అవకాశం లేకుండా గందరగోళంగా షెడ్యూల్ ఇచ్చారు. వైకాపా ప్రభుత్వ తీరుతో విసిగెత్తి అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో డీఎస్సీని వాయిదా వేశారు. అయితే ఎన్నికల తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, చంద్రబాబు సీఎంగా తొలి సంతకం, 16,347 పోస్టుల మెగా డీఎస్సీ మీద చేయటం చకచకా జరిగిపోయాయి. విద్యాశాఖ మంత్రి లోకేష్ చొరవతో 4 రోజుల్లోనే టెట్ నిర్వహించేలా నోటిఫికేషన్ కూడా వెలువడింది. అయితే అభ్యర్థుల అభ్యర్థన మేరకు టెట్ మెగా డీఎస్సీ పరీక్షల సన్నద్దత కోసం తగినంత సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కోచింగ్ తీసుకున్నాను, 16-18 బ్యాచ్ నాది. సో ఇప్పుడు కూడా మళ్ళీ టెట్ పెడుతున్నారా అంటే నేను వచ్చాను. ఇంత తొందరగా నేను కవర్ అవ్వలేదేమో, నేను మళ్ళీ ఇంట్లో ప్రిపరేషన్ చేసుకోవాలేమో అనే ఐడియా వచ్చింది. సో ఇంకొంచెం టైం ఉంటే బాగుండేది. చాలా సిలబస్ ఉంది కాబట్టి, ప్లస్ డిఎస్సీలో కరెంట్ అఫైర్స్ అవి కూడా ఉన్నాయి కాబట్టి అడిషనల్గా నాకు టైం సరిపోదేమో అనే ఉద్దేశంతో ఉన్నాను. దేవుడి దేవల్ల టైం లోకేష్ గారు ఇవ్వటం వల్ల సంతోషంగా. అంతకుముందు అంటే టైం ఎక్కువ లేదు, జస్ట్ అప్లై చేసేసి ఏదో రాసేసాము, కోచింగ్ కూడా లేదు. అందుకని ఇప్పుడు కోచింగ్ తీసుకోవడానికి సఫిషియంట్ టైం ఉంది. పైగా నేను మ్యారీడ్, కిడ్స్ కూడా ఉన్నారు. టైమ్ ఇప్పుడు నాకు సరిపోయిన టైం ఉంది. మంచిగా ప్రిపేర్ అయితే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు పోస్టులు కూడా పెంచారు కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు డిఎస్సీ నోటిఫికేషన్ వల్ల నాకు ఒక అవకాశం వచ్చింది. అది కూడా ఒక 3 మంత్స్ 90 డేస్ టైం ఇచ్చారు కాబట్టి ఇంకా కోచింగ్ తీసుకోవడం వల్ల ఇంకా మాకు ఉపయోగపడేటట్టే ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో టెట్ మెగా డీఎస్సీ పరీక్షలకు సన్నద్దమవడానికి మరింత సమయం దొరికిందని అభ్యర్థులు అంటున్నారు. లాస్ట్ టైం టెట్ రాసాము, దానివల్ల మాకైతే స్కోప్ అయితే అంతగా లేదు. ఎందుకంటే 7 డేస్ ప్రిపరేషన్, దాంట్లో వచ్చి రాసింది కూడా మేము చాలా తక్కువ. మార్క్స్ స్కోరింగ్ కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది. సో ఇప్పుడు మేము చాలా యూటిలైజ్ చేసుకొని టెట్ మళ్ళీ రాసిన తర్వాత డిఎస్సికి స్కోర్ ఇంక్రీజ్ చేసుకొని జాబ్ కొట్టాలనేది ఆపర్చునిటీ. మేము రీసెంట్గా డిఎడ్ కంప్లీట్ చేసాం. మా లాంటి వాళ్ళకి ఈ టెట్ అనేది 90 డేస్ ప్రోగ్రామ్ అనేది మాకు బాగా ఉపయోగపడింది. టైం మేము యూజ్ చేసుకోవాలి, చక్కగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ డిఎస్సీ నోటిఫికేషన్ వెయిట్ చేసి అది కూడా బాగా ప్రిపేర్ అయ్యి పోస్ట్ సంపాదించుకోవచ్చు అని ఆశిస్తాం. 3 టైమ్స్ నేను ప్రిపేర్ అవుతున్నాను. నేను అయితే టెట్లో క్వాలిఫై అయ్యాను, కానీ డిఎస్సీలో రాలేకపోయాను. ఇప్పుడు పోయినసారి టెట్లో 96 వచ్చాయి, ఈసారి ఇంకా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకుని జాబ్ తెచ్చుకోవాలని ఆశ. వైకాపా ప్రభుత్వంలో విద్యా నిరుద్యోగ సమస్యలపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సరైన స్పందన ఉండేది కాదని విద్యావేత్తలు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ టెట్ డీఎస్సీకి సంబంధించి విద్యార్థి ఉపాధ్యాయ సంఘాల సలహాలు, సూచనలు తీసుకుని ఆచరణలో పెట్టడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా 6,000 పోస్టులకి ఇచ్చింది, కానీ టైం సరిగ్గా సఫిషియంట్ టైం ఇవ్వలేకపోయింది. టెట్కి 1 మంత్ ఇచ్చారు, డిఎస్సీకి 7 డేస్ గ్యాప్ ఇచ్చారు. ఇండియాలో ఎక్కడా కూడా అటువంటి నోటిఫికేషన్ అనేది చూడలేదు. ఆ వారం రోజులు టైం ఇచ్చి పిల్లల్ని మానసికంగా ఇబ్బంది పెట్టింది. ఈ గవర్నమెంట్ దాన్ని రిట్రీవ్ చేసి 1 మంత్ టెట్కి టైం ఇచ్చింది. కానీ ఎమ్మెల్సీలు, కొంతమంది విద్యార్థి సంఘాలు, మా లాంటి ఇన్స్టిట్యూట్స్ రిప్రజెంటేషన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు కన్సల్ట్ చేసి టెట్కి 3 మంత్స్, డిఎస్సీ 3 మంత్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. అది చాలా శుభ పరిణామం. టెట్కి కేవలం 4 రోజులు టైం ఇచ్చారు, కొత్త టెట్కి కాదు. ఎక్కువ టైం ఇవ్వాలంటే 23 నెలలకి అంగీకరించారు. డిఎస్సీ పరీక్ష కూడా 3 నెలలు ఇవ్వడానికి అంగీకరించారు. అదే ప్రభుత్వానికి మేము అభినందనలు తెలియజేస్తాం. ఇప్పుడు కొత్త నోటిఫికేషన్లో అప్రెంటిస్ విధానం లేకుండా నోటిఫికేషన్ ఇవ్వడానికి మరి మంత్రి లోకేష్ గారు అంగీకరించారు, దానికి కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం.